హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత నేను డే వ్లాగ్ తీస్తున్నాను. ఇది ఫుల్ డే వ్లాగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, అది ఏంటంటే పోచమ్మ పండగ. పోచమ్మ పండగ అంటే నార్మల్గా ఇంట్లో జస్ట్ పోచమ్మ దగ్గరికి వెళ్ళి పరమాన్నం అలా చేస్తారు కదా, అది కాదండి. ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత పోచమ్మ చేస్తారు కదా, అది అన్నమాట. సో మేము ఫంక్షన్కి అదే రేపు పోచమ్మ ఉంది, సో దానికోసమని మేము ఊరు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నేను ఈ వ్లాగ్ షూట్ చేశాను. మా విలేజ్లో ఇది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నేను మీకు మధ్య మధ్యలో మీకు హింట్ ఇస్తూ ఉంటాను. ఐ మీన్ నేను వెళ్ళే దారిలో మీకు గుళ్ళు చూపిస్తూ ఉంటాను, అది ఎక్కడ అనేది మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది మా విలేజ్ పక్కన ఊరు. అది దాటిన తర్వాత మేము మెయిన్ రోడ్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ అలా షూట్ చేశానన్నమాట వెళ్ళేటప్పుడు. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ వరకు చూడండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, మీకు ఏం క్లూ ఇస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది. రేపు మార్నింగ్ పోచమ్మ పండగ కాబట్టి ఈరోజు నైట్ అయితే కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ఉంటాయి, కాబట్టి అవి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని ఇది షూట్ చేశానన్నమాట. చూస్తూ ఉండండి. మా పాప పడుకొని లేచింది, లేచి కొంచెం ముచ్చట చెప్తుంది, వినండి. మేము వచ్చిన సిటీ అయితే ఎంటర్ అయిపోయింది. నేను మీకు ఒక క్లూ ఇస్తాను, ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. అది ఏ టెంపుల్ అనేది ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడే వచ్చేస్తుంది, చూస్తూ ఉండండి. చూసారా, ఇది ఆ టెంపుల్కి ఆ ఊరికి స్టార్టింగ్ ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో మేమైతే ఇప్పుడు ఇంటికి దగ్గరలోనే ఉన్నాము, వచ్చేసాము. ఇంట్లోకి వెళ్ళిపోతాం, చూస్తూ ఉండండి. ఇంటి దగ్గరలోకి గల్లీలోకి వచ్చేసాము. అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది, అక్కడ మా అత్తమ్మ కొడుకు ఉన్నాడు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడన్నట్టు. ఇంకా వచ్చేసింది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంట్లోకి వెళ్ళిపోతాము. ఇంట్లోకి వచ్చేసాము. ఇంట్లో అందరు ఏం చేస్తున్నారో ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మా ప్రశాంత్, తను, మా అత్తమ్మ కొడుకు, ఇక్కడ మా శ్రేణ అండ్ మా బాబాయ్ ఆడుతున్నారు, చూస్తూ ఉండండి. నెక్స్ట్ లోపలికి వెళ్తే ఇక్కడ మా పాప ఏదో ముచ్చట చెప్తుంది అన్నట్టు. సో నేనైతే దాన్ని మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏదో సాంగ్ పాడుతున్నది, సాంగ్ పాడుతూ ఏదో టాపిక్, ఇద్దరు తాత మనవరాలు. నెక్స్ట్ హాల్లోకి వెళితే అందరూ రేపటి కోసమని ఇస్తార్లు అంటారు కదా, వాటిని కుట్టుతున్నారు. సో నేనైతే వచ్చింది తెలియదు, నేను వెనుక నుండి వెళ్ళిన. సో అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగితే వీడియో తీస్తున్నావా యూట్యూబ్ కోసమని అందరు సర్దుకుంటున్నారు అన్నట్టు. వీడియో ఎవరికి చూపిస్తున్నావు అని అడుగుతున్నారు. నేను వీడియో కాదు, నేను యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి
వీడియో షూట్ చేస్తున్నాను అని చెప్పేసరికి నెక్స్ట్ అనూష మా సిస్టర్ అన్నమాట. సో బయటకు వెళ్ళారు వాళ్ళు, మేము వచ్చేసరికి లేరు. నేను సడన్గా ఇట్లా వీడియో తీసేసరికి మొహం దాచిపెట్టుకుంటుంది, నన్ను తీయకండి అని దాచిపెట్టుకుంటుంది. బయటకు వెళ్ళి బంతి పూలు అలా అవన్నీ తీసుకొచ్చారన్నట్టు. వీళ్ళిద్దరు మా అత్తమ్మ కూతురు తను ఆ బెడ్లో కూర్చున్నది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యది మ్యారేజ్ అన్నమాట. సో తిను మై వేరే అత్తమ్మ వాళ్ళ కోడలు వీడియో తీస్తున్నానని మొహంకి చేతులు అడ్డం పెట్టుకుంటుంది సిగ్గుపడుతూ. మెల్లిమెల్లి చూస్తుంది, తీయకండక్కయ్యా తీయకండక్కయ్యా అని అంటుంది. నెక్స్ట్ నైట్ టైము, డిన్నర్ టైం వచ్చేసింది కాబట్టి మా శ్రీనపాప చపాతీలు చేస్తున్నది. యాక్చువల్లీ ఫాస్టింగ్ వాళ్ళకి చపాతీస్ చేయాలి కాబట్టి అందరు అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి కొంచెం పిండి ఇస్తే తను చేస్తూ వాళ్ళ టైంపాస్ చేస్తుంది. ఇది బ్లాగ్ అయిపోయిందండి వాళ్ళది. నెక్స్ట్ రేపు మార్నింగ్ పోచమ ఉంటుంది కాబట్టి అది చాలా కొంతమందికి పెద్ద పోచమ ఉంటుంది, కొంతమందికి చిన్న పోచమ ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం పెద్ద పోచమ అన్నమాట. నేను మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా తెలియకుంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను వీడియో మొత్తం పోస్ట్ చేస్తాను. చపాతీ చాలా చాలా బాగుంది. ఎందుకంత సిగ్గుపడుతుంది వాళ్ళకి బ్లాగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఏ ఊరు ఏ సిటీ అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు గెస్ చేయండి. నేను మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రేపు ఇది ఏ ఊరు అనేది నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీయనా ఫుడ్ అండ్ టాక్స్. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, గుడ్ నైట్. బట్టలు వేస్తుంది అందరికీ పాపం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.